మద్యం షాప్ ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటా ఉన్నారు ఇవన్నీ అధికారులకు తెలుసు ప్రతి షాప్ నుంచి లంచాలు ముట్టతా ఉన్నాయి అధికారులు అధికార ఆ తర్వాత పై అధికారులు ఆ తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం షాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తూ గుచ్చల విడిగా కల్తీ మద్యం గుచ్చల విడిగా మద్యాన్ని అమ్మించే కార్యక్రమం చేస్తా ఉంటే అసలు పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరంలా గుజరాత్ లో మద్యం అమరు అయినా రాష్ట్రం నెంబర్ 1 గా దేశంలో ఉంది బీహార్ లో కూడా మొన్న ఎన్నికలై నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాల విచ్చల విడిగా మద్యాన్ని అమ్మిస్తా ఉంది ఒకటైతే చెప్తా ఉన్నా రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా ఇది బాగా డబ్బులు ఉన్నోడు సూట్లు బూట్లు వేసుకున్నోడు ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్త తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు పిల్లలు చదువులు దప్పుతున్నాయి దారులు దప్పుతున్నారు 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తా ఉన్నాడు ఎన్నికలు ఎప్పుడేమో మద్యం విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంది బెల్ట్ షాపులు తీసేస్తానంటాడు ఐదు సంతకాల్లో ఒక సంతకం కూడా పెడతాడు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఇవాళ పరిస్థితి ప్రతి గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పి లెక్క చూస్తే 4300 షాపులు లైసెన్స్ షాపులు ఉంటే ఇంటూ 15 షాప్ ఇంటూ 15 ఇంటూ 20 వేసుకోవాలి బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయంటే ఆడవాళ్ళు తిరిగే పరిస్థితి లేదు ఎంఆర్పిని ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు విచ్చలవిడిగా ఆక్షన్లు